हाय फ्रेंड्स, ఈ రోజు నేను బాబిన్ థ్రెడ్ గురించి చెప్పబోతున్నాను. బాబిన్ థ్రెడ్ ఏంటంటే, నార్మల్ గా బాబిన్ థ్రెడ్ పైకి వస్తా ఉంటది అన్నట్టు. మనం డిజైన్ లో వేస్తున్నప్పుడు థ్రెడ్ కింద థ్రెడ్ బాబిన్ లో థ్రెడ్ పైన కనబడతా ఉంటుంది. ఒకవేళ వైట్ బాబిన్ పెట్టాం అనుకోండి, బాబిన్ థ్రెడ్ వైట్ పెట్టాం అనుకోండి, డిజైన్ లో వైట్ వస్తా ఉంటది. చాలా మంది అడిగారు నన్ను వైట్ థ్రెడ్ వస్తుందండి అని. దానికి ఏం చేయాలి అంటే, ఈ బాబిన్ కేసింది చూసారా, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుందండి. ఆ స్క్రూని లూజ్ అయినా టైట్ అయినా ఏదైనా, మనకు ఒకవేళ టైట్ ఉంటే లూజ్ చేయాలి, లూజ్ ఉంటే టైట్ చేయాలి. అంటే మనకి ఏ విధంగా ఉండాలి అంటే, ఈ కేసులో పెట్టినప్పుడు మరీ టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా మీడియంలో ఆ విధంగా వస్తూ ఉండాలి. మరీ లూజ్ రాకూడదండి, మరీ టైట్గా బలవంతంగా రాకూడదు, నార్మల్గా మీడియంలో రావాలి, ఈవెన్గా రావాలి. ఒకవేళ లూజ్ వచ్చిందంటే టైట్ చేయండి, టైట్ వచ్చిందంటే లూజ్ చేయండి. ఇక్కడ ఈ స్క్రూని, దీన్ని కాదండి, ఇక్కడ ఈ స్క్రూని లూజ్ వస్తే టైట్ చేయండి, టైట్ వస్తే లూజ్ చేయండి. ఇక్కడ ఈ స్క్రూ ఉంది చూసారా, దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. పైనకి థ్రెడ్, బాబిన్ థ్రెడ్ పైనకి డిజైన్లో రాకుండా ఉంటుంది. అయినా వస్తుంది అంటే మొత్తం టైట్ అయినా చేసి చూడండి, లూజ్ అయినా చేసి చూడండి. చూడండి, చూసారా అటు ఇటు తిరుగుతూ ఉంది. తిప్పాక పెట్టి చూడండి, ఈ బాబిన్ కేసులో పెట్టి చూడండి. మరి లూజ్గా రాకూడదు, మరి టైట్గా రాకూడదు. బయటికి లాగుతున్నప్పుడు మీడియంగా ఈవెన్గా వస్తే మనకి పైనకి బాబిన్ థ్రెడ్ రాకుండా ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అండి, అంతే.